ఇక్కడ ఎవరు దిగడము పెరగడం ఏముందమ్మా? ఇప్పుడు సాలరీస్ దీనికి పిఆర్సి దీనికి సంబంధించి గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఫస్ట్ దీని నుంచి బయటపడకపోతే ఇక్కడ ఏదో ఎవరితోనో కొట్లాడుతున్నట్టుంది మాట్లాడుతున్నది. ఇక్కడ ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులు మాకు కొంత అన్యాయం జరుగుతున్నప్పుడు దానికి సంబంధించి ప్రాపర్ వేదిక క్రియేట్ అయినప్పుడు అక్కడ మాట్లాడుకుంటే ఇంకా దిగి రావడం పైకి పోవడం ఏమి ఉండదు. అక్కడేముంటుంది, అక్కడ అట్లా మాట్లాడితేనే ఇబ్బంది వస్తుంది. రాజీ అదేదో దిగి రావడం అంటే ఏదో పట్టుదలగా బీసుకోమైనట్టు ఎందుకు ఇవ్వరు, లేదా రిపోర్ట్ అడిగితే ఎందుకు ఇవ్వరు అంటే జీవోలకు శాంక్టిటీ ఉంది. ఎవరు క్యాజువల్గా ఎందుకు మేము అడుగుతున్నాం కదా జీవోలు క్యాన్సిల్ చేయండి, ఏమో ఒక నెల పాత జీతాలు ఇస్తే ఏమన్నా ఇదవుతుందా? ఇజ్ ఇట్ చిన్నపిల్లల ఇది కాదు కదా. ఒక గవర్నమెంటు ఒక స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన జీవోస్కు కానీ దానికి ఒక శాంక్టిటీ ఉంది, డెసిషన్స్కి ఒక శాంక్టిటీ ఉంటుంది. అండ్ ఇట్ షుడ్ బి ఇట్స్ ఏ సీరియస్ అఫేర్. నేను అనుకున్నాను దాన్ని అంత క్యాజువల్గా తీసుకుని ఏముంది ఒక నెల జీతం పాత జీతాలు ఇస్తే అనేది అట్లా కరెక్ట్ కాదనుకుంటున్నా. అట్లా మాట్లాడుతున్నాను నేను అంత వాసి ముక్కపోతాను. కానీ వాళ్ళు ఎవరు అనుకుని ఇంతకుముందు మాట్లాడినారు, నేను వాళ్ళతో మాట్లాడుతానని జరుగుతూనే వచ్చినాయి కదా. వాళ్ళకు తెలుసు ముఖ్యమంత్రి గారే అన్నీ చేస్తున్నారని చెప్పాము. ఇంతకుముందు బాగా చేసినప్పుడు వాళ్ళే వచ్చి థ్యాంక్స్ చెప్పినారు, సార్కి చెప్పండి సార్ సీఎం గారికి బాగా చేస్తున్నారని. సో వాళ్ళ చనువు ఉంది, వాళ్ళు కొంత ఇదేనా నేను పట్టించుకోవట్లేదు. దాంతో నేను ఏదో థ్యాంక్స్ చెప్పినంత మాత్రం ఇక్కడ అయ్యేది లేదు, లేదా ఇట్లంత మాత్రం తగ్గేది లేదు. యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నాము, ఎవరు అందరి ఇంట్రెస్ట్ దాన్ని రిజాల్వ్ చేయాలనుకుంటున్నాము. ముందు నుంచి వాళ్ళతో ఇంట్రాక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా నా రోల్ కొంత ఉంది దీంట్లో ఉంటుంది. బట్ ఈ మేమైతే మాటలను దాటి చూస్తున్నాం, ఈ మాటల మీద రియాక్ట్ కాదలుచుకోవాలి. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.